हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। बागुन्नारा अंडी अंदर? मेमैते चाला बागुन्नामंडी, मीरंदरू बागुन्नारनि अनुकुंटुन्नानु। ई रोज ई वीडियोलो नेनु ना गार्डन अंटे ना चिन्न बाल्कनीलो एं मोक्कलु उंटायि दानिकि नेनु वाटरिंग एला चेस्तानु, डे इन मई गार्डन लाइफ अनेदि नेनु मीकु चूपिंचबोतुन्नानंडि। ఇవి మనీ ప్లాంట్స్ కదా, గ్రిల్ కి బాగా పాకిచ్చేసాను। ఇట్ సైడ్ కంటే అట్ సైడ్ కూడా చాలా ఎక్కువ కిందకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట। చాలా అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఏజ్ అన్నమాట ఈ మనీ ప్లాంట్స్ కి। కొన్నేమో 7 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని 3 ఇయర్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి। చూసారా, ఇది కుండి పగిలిపోయి బయటికి వచ్చేసాయి ఈ రూట్స్। దీని ఏజ్ వచ్చి 4 ఇయర్స్ అలా ఉంటది ఈ కుండి ఏజ్। పగిలిపోయి మూడు చోట్ల అనుకుంటా ఇలా పగిలిపోయింది। ఇది ప్లాస్టిక్ కుండి అన్నమాట, ఇలా పగిలిపోయి బయటికి వచ్చేసాయి। ఇదేమో సిమెంట్ కుండి, ఇది 2018 ఏప్రిల్ లో తీసుకున్నాను అన్నమాట। ఇదేమో సైడ్ లో ఇలా పగిలిపోయింది, నేను అసలు చూడలేదు। ఇది వాటర్ పోసేటప్పుడు కారిపోతున్నాయి బాగా, ఎందుకు ఇలా కారిపోతున్నాయి అని చూస్తే ఇంకా పగిలిపోయి ఉందన్నమాట। ఇందులో ఫస్ట్ ఇనిషియల్ గా రోజ్ ప్లాంట్ అండ్ కనకాంబరం మొక్క వేసాను, బాగానే పెరిగాయి। కానీ ఈ గట్టు మీద పెట్టేసరికి మనీ ప్లాంట్ కూడా ఇంకా ఇందులోకి వచ్చేసి ఆ రోజ్ ప్లాంట్ పీచ్ నేనే కట్ చేసేసాను ముళ్ళులు గుచ్చిపోతున్నాయని। కనకాంబరం మొక్క ఉంటుంది ప్లస్ మనీ ప్లాంట్ అయితే బాగా ఎదిగి ఆ మనీ ప్లాంట్ వల్లనే ఆ రూట్స్ వల్ల ఈ ఇది కుండి పగిలిపోయింది అన్నమాట। దాని ఏజ్ కూడా ఆల్మోస్ట్ 3.5-4 ఇయర్స్ ఉంటది అనుకుంటా, 2018 లో కొన్నాను అది। ఇక్కడేమో టొమాటో మొక్కలు, చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడిప్పుడే వచ్చిన మొక్కలు। అవి కూర వండుకునేటప్పుడు టొమాటోలో గింజలు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి అందులో వేయకుండా ఇందులో వేసాను అన్నమాట। మొక్కలు వస్తున్నాయి కానీ నీళ్లు పోస్తుంటుంటే అవి పడిపోతున్నాయి, బతకట్లేదు మంచిగా। ఇదేమో టర్టిల్ వైన్ అండి, ఇది కలగూరగంపలో తెప్పించాను। బతికిందో బతకలేదో నాకు అర్థం కావట్లేదు, కానీ చిగుర్లు రావట్లేదు అనే ఫీలింగ్ అన్నమాట నాకు। కుండీల్లో లాస్ట్ వీడియోలో కుండ ఇలా ప్లాస్టిక్ బాటిల్స్లో ఇవి వేసాను కదా రోజ్ మనీ ప్లాంట్స్, అవి మంచిగా బతికేసాయండి। మీరు ఇందాక గిన్నెలో నీళ్లు చూశారు కదా, అవి బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట। ఒక రోజు నైట్ అంతా అలాగే ఉంచాను ఆ నీళ్లు, ఆ నీళ్ళు ఇప్పుడు నేను మొక్కలకు పోస్తానన్నమాట। అది ఎలాగా ఏంటి అనేది చూపిస్తాను। ఇది వచ్చి కారిడార్లో మొక్కలండి, మాకు అలోవీరా ఒకటి పెట్టాను చిన్నది, చాలా వచ్చేసాయి అది అలా అలా స్ప్రెడ్ అయ్యి దాని రూట్స్ వల్ల చాలా మొలకలు అంటే మొలకలు ఎక్కువ వచ్చేసి ఎక్కువ అలోవీరా వచ్చేసిందన్నమాట। టొమాటో మొక్క ఒకటి వచ్చింది ఇందులో, అది పీకలేదు అలాగే ఉంచాను। సంకం పువ్వుల మొక్క కూడా ఉండేది, దాన్ని కట్ చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు, ఎందుకంటే దానివల్లనే మిగతా మొక్కలకు కూడా పురుగులు పడుతున్నాయి। పురుగులు అంటే ఇందాక చూపించాను కదా, తెల్ల తెల్లగా అలా చీడ పట్టినట్టు పడుతున్నాయి అన్నమాట, అందుకని చెప్పి ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాను। ఈ మనీ ప్లాంట్స్ చూసారా ఎంత బుద్ధిగా మంచిగా గ్రీన్ కలర్లో పెరిగాయో, బాగున్నాయి కదా। వీటికి ఏజ్ మనసులోనే ఉంటుందండి। ఇది వచ్చి రబ్బర్ ప్లాంట్ అన్నమాట, రబ్బర్ ట్రీ, ఇప్పుడిప్పుడే ఒక ఆకు వస్తుంది। ఇది కొన్నప్పుడు ఇది కూడా 2018లోనే కొన్నాను, ఇది కొన్నప్పుడు ఓన్లీ 4 ఆకులు ఉండేవి అన్నమాట, 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అలాగే ఒక్కొక్క ఆకు వస్తూ ఉంటుంది దానికి। ఇది వచ్చి ఆర్నమెంటల్ ప్లాంట్, దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు। ఇవన్నీ మనీ ప్లాంట్స్, చిన్న కుండీలో అంటే ఇది నేను మీషోలో తీసుకున్నాను, బ్లాక్ కలర్ చిన్నది, అది టీవీ దగ్గర పెడదామని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా। అది మనీ ప్లాంట్ మంచిగా ఎదిగితే అది పెడదామని చెప్పి అలా ఉంచాను। ఇది ఒక సైడ్లో గ్రిల్కి పాకిచ్చాను అన్నమాట, రబ్బర్ ప్లాంట్ వచ్చే డబ్బాలో వేసానన్నమాట ఈ మనీ ప్లాంట్, బాగానే ఎదిగింది ఇది కూడా। ఇదిగో ఇలా గ్రిల్కి పాకిచ్చాను, ఇది పాకిస్తే యాక్చువల్గా మనీ ప్లాంట్ ఉంటే బల్లులు రావు అని అంటారు, కానీ మనీ ప్లాంట్ ఉన్నా బల్లులు వస్తాయండి మా దగ్గర, ఏంటో నాకు తెలీదు। ఇప్పుడు నేను చెప్పాను కదా ఒకరోజు నైట్ అంతా ఉంచాను అని చెప్పి బియ్యం కడిగిన నీళ్ళు, ఇది పొద్దున్న సాయంత్రం కడిగిన నీళ్ళు, ఆ రోజు నైట్ అంతా అలా ఉంచేసి నేను
ఈ నీళ్ళల్లో మామూలు నీళ్ళు కూడా కలిపి ఈ నీళ్ళు మొక్కలకు పోస్తున్నానండి. చాలా బలాన్ని ఇస్తాయి ఇది నీళ్ళు మొక్కలకు పోసుకుంటే. అప్పటికప్పుడు కడిగిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు, కానీ ఇలాగా చేస్తే ఇంకా మంచి బలాన్ని ఇస్తాయని చెప్పేసి నేను ఇలాగ పోస్తున్నాను అన్నమాట. ఇలాగ డైరెక్ట్గా పోసుకుంటాం కంటే అందులో కొన్ని మామూలు నీళ్ళు కూడా కలిపి అవి పోసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి. మంచిగా పువ్వులు కావాలి అని, పువ్వులు ఎక్కువ పువ్వులు మంచి కలర్లో రోసెస్, కనకాంబరాలు, డిసెంబరం పువ్వులు ఇలాంటివి ఉంటాయి కదా, సంకం పువ్వులు, అవి షేడ్ అయిపోతాయి కదా పువ్వులు, అలా షేడ్ అవ్వకుండా ఇలాంటి వాటర్ పోసుకుంటే కలర్ మంచిగా ఇస్తుంది అన్నమాట. ప్లస్ మనకి ఏంటి అని అంటే ఇందులో ఇవి ఉంటాయి కదా బియ్యం కడిగిన నీళ్ళల్లో మనకి ఏవైతే పోషకాలు ఉంటాయో అవన్నీ మన మొక్కకి వస్తాయి అన్నమాట. ఈ నీళ్ళల్లో మనము పసుపు వేసుకోవచ్చు, పసుపు యాంటీబయాటిక్ మనందరికీ తెలుసు, నీమ్ ఆయిల్ వేసుకోవచ్చు, ప్లస్ పాలు ఉంటాయి కదండి, మనము పాలు ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసుకొని మొక్కలకి పొయ్యొచ్చు. ఒకవేళ ఈ నీళ్లు లేకపోతే కూడా మనము పాలు, మనం మామూలు నీళ్లు పోస్తాం కదా మొక్కలకి, అందులో పాలు పసుపు వేసి నీమ్ ఆయిల్ ఒక 5-6 డ్రాప్స్ వేసి పోస్తే మొక్కలు మంచిగా బలంగా పెరుగుతాయి అన్నమాట. నేనైతే ఇవన్నీ చేస్తూనే ఉంటాను. నీమ్ ఆయిల్ వేస్తే మనం దేంతో అయితే పోస్తామో వాటరు అదంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది, అదంతా చూసుకుని పోసుకోండి. నేను చెప్పానని చెప్పి కాకుండా రెగ్యులర్గా పోసే దాంతో పోస్తూనే ఉండండి. ఇలా సన్ రైజ్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ 8 అయిందన్నమాట టైము, సన్ రైజ్ అవుతూ ఉంది, చాలా బాగుంది కదా. నాకైతే చాలా ఈ బాల్కనీ మాకు ఏప్రిల్ వరకు వేడంటూ ఏమీ రాదండి, ఇంకా పీక్ సమ్మర్ అయితే కనుక బాగా వేడి అనిపిస్తుంది, కానీ ఈ పర్టికులర్ బాల్కనీ ఉన్న రూమ్ దగ్గర అయితే కొంచెం చల్లగా ఉంటుంది. సో ఇలా ఈ మొత్తం అల్లేసింది కదా పైన, ఇప్పుడు పైన ఆకులన్నీ ఎండిపోయినాయి కాబట్టి కొంచెం ఎండ కొంచెం ఎక్కువ కొడతా ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఉగాది వచ్చే ముందర ఆకులన్నీ మ్యాక్సిమం పండిపోతాయి కదా, నాకు తెలిసి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఆకులు పండిపోవడం గట్ట మంచిగా ఉంటుంది. ఈ బాల్కనీ మొత్తం మనీ ప్లాంట్తోనే కవర్ అయిపోయింది, ఎండ అయితే కొంచెం కొంచెం వస్తుంది, ఏప్రిల్ వరకు చల్లగా ఉంటుంది అన్నమాట. నేను ఇవి తెప్పించాను స్టాండ్స్, అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నేను మీకు అవి ఏమేమి ఎలా అంటే ఎలాంటివి తెప్పించాను అనేది నేను మీకు చూపిస్తాను. ఆ స్టాండ్స్ మళ్ళీ ఇలాగే కూరగాయ మొక్కలు బాగా పెంచుదామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆకుకూరలు స్పెషల్గా ఆకుకూరలు, టొమాటో, వంకాయ, నాకు బచ్చల కూర అంటే చాలా ఇష్టము, బచ్చల కూర ఇలాంటివన్నీ పెంచుదామని నేను అనుకుంటున్నాను. సో పెద్ద టబ్ ఆల్రెడీ కొనే పెట్టాను, అది స్టాండ్ లేదు అని చెప్పి నేను ఇప్పటి వరకు ఇదిగో చూసారు కదా నల్ల టబ్ అదే అన్నమాట నేను కొని పెట్టింది. ఎప్పుడో కొన్నాను అది, ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కొన్నాను అన్నమాట. అది ఇప్పటి వరకు నేను అసలు కూరగాయలు వేయలేదు, ఇందులో నాకు తెలిసి 3 బస్తాల మట్టి పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అంత పెద్ద టబ్ అండి అది, అందులో మంచిగా వేసి కూరగాయలు పెంచుకుందామని అనుకుంటున్నాను, ఆకుకూరలన్నా పెంచుదాము అని. నేను అవి తెప్పించాను కదా బాల్కనీలో కూడా, ఇంకా ఇట్ సైడ్ కూడా స్టాండ్స్ పెట్టి మొక్కలు చెప్పాను కదా, నెలకొక్క మొక్కన్నా కొనాలని అనుకున్నాను 2022లో. మొక్కలు మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. నాకైతే మొక్కల్ని చూస్తే ఆకలి కూడా వేయదు, ఇంకా అవి చిగురులు వచ్చినాయా, ఆ చిగురికి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా, ఇది నేను మనీ ఆంటీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మొక్కలు పెంచడం. అయితే వాళ్ళ ఇంట్లో మనీ ఆంటీ అయితే మనకి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అది కట్ చేసేసి ఆ వాటర్లోనే మనీ ప్లాంట్ పెంచింది, ఎంత బాగా గ్రో అయిందో అసలు. అప్పటి నుంచి నాకు బాగా ఇన్స్పిరేషన్ అయిపోయింది ఆ ఆంటీ మొక్కలు పెంచే విషయంలో. అయితే పర్టికులర్గా ఇంట్లోనే ఒక 5-6
చోట్ల పెట్టేదన్నమాట మనీ ప్లాంట్స్, అలా డబ్బాల్లోనే వాటర్లో అది కూడా చాలా బాగా పెరుగుతాయి. ఆంటీ ఆంటీ వేస్తే కూడా నాకు తెలిసి మొక్కలు చచ్చిపోవు. జయ వాళ్ళ ఇంట్లో కూడా మొక్కలు బాగానే ఉన్నాయి. నేను కలగూరు కంపెనీ నుంచి తెప్పించింది, జయాని చూసే తెప్పించాను కలగూరు కంపెనీ నుంచి. జయ వాళ్ళకి టర్టిల్ వైన్ ప్లాంట్ చాలా పెద్దది, అంటే ఒకసారి తెప్పించిందంట అది ఖరాబ్ అయిందని చెప్పి అక్కడ వాళ్ళకి అప్డేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ పంపించారంట. బాగా పెరిగింది జయ వాళ్ళ ఇంట్లో కూడా. తను చెప్పిందనే నేను ఇక్కడి నుంచి తెప్పించాను అన్నమాట. ఇదేనండి ఇవాళ వీడియో.